బలవంతంగా ఫోటోలు తీసి బట్టలు తొలగించమని స్టేషన్లో ఎస్ఐ వికృత చేటలని అంటారు అయితే కొందరు మాత్రం రక్షించాల్సింది పోయి పక్కన పెట్టి భక్షిస్తున్నారు ఓ కేసు విషయమై స్టేషన్లోకి తీసుకువచ్చిన బాలికపై కన్నేశాడు అధికారి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు విధుల నుంచి సస్పెండ్ చేశారు ఈ దారుణ ఘటన అస్సంలోని గొగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ ఇరవై ఒకటిన బాల్య వివాహాలు కేసులో మైనర్ బాలికను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయిందని ఫిర్యాదు రావడంతో పోలీసులు పట్టుకుని గొగ్రాఫర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు గొగ్రాఫర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అధికారి స్టేషన్ లో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమె అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు దీంతో ఆ బాలిక స్టేషన్ లో ఆ అధికారి నన్ను బెదిరించాడు బట్టలు తొలగించమని బెదిరించాడంటూ ఎస్ఐ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బలవంతంగా నా ఫోటోలు తీశాడు అని ఫిర్యాదు చేసింది ఈ దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో అస్సాం డీజీపీ ఈ కేసుపై స్పందించారు అస్సాం డీజీపీ సింగ్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు అస్సాంలోని నల్బారీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో జూన్ ఇరవై ఒకటిన పదిహేడేళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి రాగా సబ్ ఇన్స్పెక్టర్ భీమాన్ రాయ్ లైంగిక వేధింపులకు గురి చేశాడు ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్లుగా డీజీపీ తెలిపారు ప్రస్తుతం నిందితుడు రాయ్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు అతని యాచిక గురించి నల్బారీ జిల్లా పోలీసులు సూపరింటెండెంట్కి ఎవరైనా సమాచారం అందిస్తే తగిన రివార్డు ఉంటుంది అని రాయ్ ఫోటోతో ట్వీట్ చేశారు